ఈ సంస్మరణ సభ నిర్వాహకుల వర్ధంతి, మొదటి వర్ధంతి. సోదరి శ్రీమతి రజని, ఈ కార్యక్రమ నిర్వాహకులు, శాసన మండలి సభ్యులు, సుప్రసిద్ధ కవి రచయిత గాయకులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ హరీష్రావు గారు, పలువురు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు కూడా వచ్చిన్నారు పేరు పేరున అందరికీ. పార్లమెంట్ మాజీ సభ్యులు శ్రీ రావుల చంద్రశేఖర రెడ్డి గారు, సోదరు సునీత గారు, సోదరులు రసమూరి బాలకృష్ణ గారు, సోదరులు నరేందర్ రెడ్డి గారు, సోదరులు వెంకట గారు, వెంకటరాములు గారు, రామచంద్ర నాయక్ గారు, ఇంకా పలువురు రామమూర్తి గారు, చాలామంది వచ్చిన్నారు. సాయి అభిమానులు, బంధుమిత్రులు, స్నేహితులు, కళాకారులు, మా దేవప్రసాద్ అన్న, చాలామంది, ఎర్రెళ్ళ శ్రీనివాస్, బాలరాజు, పలువురు కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు కూడా వచ్చిన్నారు. వాళ్ళందరికీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. అందరం పుడుతుంటాం, గుర్తుంటాం, అందరికీ తెలిసిన విషయం లేదు. బ్రతుకుండేటువంటి వాళ్ళలో చాలామంది ఈరోజు చచ్చిపోతూనే ఉంటారు. జీవితాన్ని సార్థకతం చేసుకునేటువంటి యోగ్యత లేకనో, అశ్రద్ధతోనో కొద్దిమంది మరణించిన తర్వాత జీవిస్తారు, శాశ్వతంగా జీవిస్తారు. ఇట్లా మరణానంతరం కూడా జీవించేటువంటి అరుదైనటువంటి వ్యక్తులలో సాయి చంద్రకర్, అందుకే ఆయన అమరుడు. జీవించినంత కాలం చాలా తేజస్సుతో, చాలా పదునుగా మాట్లాడి, సాయి కేవలం గాయకుడు కాదు, కాలం కలిసి వస్తే చట్టసభలలో ఉండి ఉండాల్సినటువంటి వ్యక్తి, ఆ అర్హత, ఆ దక్షత ఉన్నటువంటి వ్యక్తి. అది ఆనాడు చెప్పినాం, కానీ కాలం ఆయన మధ్యలో కాటేసి తీసుకొని పోయింది. సాయి గాత్రం పోయిన శాసనసభ ఎన్నికలలో ఉండి ఉంటే బహుశా ఇంకో 5-10 సీట్లు బార్డర్లో పోయినటువంటి సీట్లు అని కూడా వచ్చేయమని కూడా చాలా సందర్భాల్లో మేము అనుకుంటున్నాం. ఈ సభకు వచ్చి కూర్చుంటున్న సమయంలో, అందరు సెటిల్ అయ్యేటువంటి సమయంలో, నిర్వాహకులు తమ్ముడు ఎర్రెళ్ళ శ్రీనివాస్ గారు కానీ, దేశపతి గారు కానీ, అందరు నిర్వాహకులంతా కూడా అనేక సందర్భాల్లో మనల్ని కొద్ది సమయంలోనే ఇక్కడి వాళ్ళు అక్కడ సెటిల్ కాండి కూర్చోండి అని చెప్పడానికి నానా దంటాలు పడాల్సి వచ్చింది. 5-10 లక్షల మంది సభ జరిగేటువంటి చోట ఒక్కరు కూడా కదలకుండా నిశ్శబ్దంగా అశాంతం సాయిని ఫాలో అయ్యేంత సమూహాన్ని శక్తి పరిగించినటువంటి అద్భుతమైనటువంటి పాటగాడు, మాటగాడు సాయి. అట్లా అలవోకుల సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి ప్రజల గుండెల్ని అట్లా పిండి వేయగలిగినంత శక్తిని ప్రదర్శించగలిగినటువంటి అద్భుతమైనటువంటి గాత్రం, అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం, అద్భుతమైనటువంటి వక్త సాయి. అనేక సభలు కలిసి నడుచుకున్నాం. నాకంటే 2-3 దశాబ్దాల పైబడే చిన్నవాడు, ఇంకా ఎక్కువ చిన్నవాడు అనుకుంటాను. నేను విద్యార్థి దేశంలో ఉన్నప్పుడు ఈ విద్యార్థి సంఘంలో పనిచేసినాను, ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు, యూనివర్సిటీ విద్యార్థి ఉన్నప్పుడు అదే విద్యార్థి సంఘంలో పనిచేయడం ఒక యాదృచ్ఛికమైన కూడా. అన్నింటికి మించి పాలమూరు కరువు జిల్లాకి వచ్చినటువంటి వాడు, కష్టాలను చూసినవాడు, కరువును దుఃఖాన్ని కళ్ళారా చూసినటువంటి వాడు. వేరే పాటలు కావచ్చు, మిత్రపాటలు కావచ్చు, తెలంగాణలోని అనేక మంది యొక్క అద్భుతమైన పాటల్ని, పాటల్లో ఉండేటువంటి సాహిత్యానికి 100% మెరుగులతో రిఫైన్ చేసి ఆ పాటను అట్లా ఇండోల్లోకి తీసుకుపోయినటువంటి మహాగాత్రం సాయి. మిట్టపల్లి శివన్ గారు ఈ సంస్కరణ సంచికలు అని చెప్పినటువంటి మాటలు చూసినాను ఇందాక. నేను రాసినటువంటి పాట, ఆ పాటకు నిజంగా ప్రాణం పోసింది సాయి అని, అంత గొప్పగా నేను పాట రాసిన కానీ రాసిన దానికంటే ఎక్కువ ప్రాణం పోసింది సాయి అని చెప్పాడు. అట్లా 2011లో ఆ పాట ఏదైతే వచ్చిందో, రాతి బొమ్మల్లోనూ కొలువైన శివుడు అనేటువంటి పాట,
తెలంగాణలో ఉండేటువంటి ఫలానా గుండెను కదిలియలేదు, ఫలానా గుండెకు తడి తగలలేదు అనడానికి ఆస్కారం లేనంత గొప్పగా సాగు ఆ పాటను పాపులర్ చేసి కదిలించేసింది. అది బహుశా కొంతకాలం తర్వాత భవిష్యత్తులో సాగు చెందినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు, రచయిత, కవి, గాయకుడు, వక్త అమరవైతాడు ఆయన పేరు మీద గుర్తుపెట్టుకోవాలని చెప్పే కావచ్చు. ఆ ఊరికి అమర చింత అని పెట్టినారు. చింత అంటే శాశ్వతంగా ఆలోచించాల్సిందే, చింత చేయాల్సిందే. ఆ అమరుడు యొక్క అమర చింత, ఆ అమర చింతకు సల్యూట్, వాళ్ళ మట్టికి సల్యూట్, తెలంగాణకు సల్యూట్. సాగు ఉంటాడు, మన వాళ్ళలో ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. సాగు కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా సాగు సహచరి రజనీకి ఎక్కడో ఏ నోటు కాకుండా హరిశ్రావు గారు ఉన్నారో అంతపాటు మేమందరం ఉంటామా, చింత చేయద్దు. ఎప్పుడు ఏ విషయాన్ని చింత చేయద్దు. మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, మీ ఆలోచనలకు అండగా అన్ని సందర్భాల్లో ఉంటామని చెప్పి ఆ జిల్లా నుంచి సాయితో కలిసి అనేక సందర్భాల్లో మాట్లాడినాం, అనేక గంటలు మాట్లాడినాం, అనేక సార్లు ప్రయాణం చేసినాం. జూన్2 రాష్ట్రావతరణ దినం వనపర్తి జిల్లాలో ఆయన పాల్గొన్నాడు. నాకు వనపర్తికి రావాలంటే చాలా ఆనందంగా ఉంటుందన్న, నా జిల్లా ఆనందంగా కూడా మీ దగ్గరికి రావాలంటే ఎక్కువ ఆనందంగా ఉంటుందని ముచ్చటపడేటువంటి వాడు. ఆ రోజు తను చేసినటువంటి ఉపన్యాసం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ తదుపరి అక్కడ రైతు వేదికలో ఓ రోజు మాట్లాడితే ఆయన మాట్లాడినటువంటి ఉపన్యాసం ఇప్పటికి ఉంది. అద్భుతమైనటువంటి ఉపన్యాసం, మీరు నమ్మరు అసలు ఎంత గొప్ప ఉపన్యాసం. బహుశా మళ్ళా సాయిని మాట్లాడమన్నా అదే ఉపన్యాసం, అదే సందర్భాన్ని వివరించి అంత గొప్పగా మాట్లాడడం, అంత గొప్పగా మాట్లాడిన ఆ రోజు, అంత స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. ఇవాళ దినాలు నిండిపోతూ మనకు దూరమైనాడు భౌతికంగా. ఇవాళ నేను అప్పుడే మొన్న రోజుని అన్న 29 కార్యక్రమం తలపెట్టినాము, హరిశ్చంద్రని కలిసి వచ్చినాం, చేద్దామని చెప్పి మొత్తం భరోసా ఇచ్చినారు అన్న అంటే సంతోషం అని చెప్పిన అప్పుడు వెళ్ళాలి ఇంత అన్నాను. అప్పుడు వెళ్ళడానికి అనిపించలేదు. కాలం మన చేతి ఉండదు, సాగుతానే ఉంటుంది. కాలంలో మనం అంతర్భాగమై ఆ కాలం మనకు ప్రజలకు అనుకూలంగా భరించేటట్లు శక్తివంచన లేకుండా కృషి చేయడమే మనం మనుషులుగా చేయాల్సినటువంటి పని. పరీక్ష సమయం వచ్చినప్పుడు తట్టుకొని నిలబడేటువంటి వాళ్ళే నిజమైన ఉద్యమ స్ఫూర్తిని చూపిస్తారు. ఇలా తెలంగాణ సమాజం కొన్ని ఒడిదొడుకుల మధ్యలో ఉంది. ఎన్నికల ఫలితాలను బట్టి, సంఖ్యాబలాన్ని బట్టి ప్రజాబలాన్ని అంచనా వేసేటువంటి కృత్రిమ వాతావరణం నెలకొని ఉంది, కానీ అది శాశ్వతం కాదు. అంతిమంగా తెలంగాణ విశ్వాసం, విశ్వాసమే శాశ్వతం. తెలంగాణ కోసం మనం అందరం ఉన్నాం, తెలంగాణ కోసం ఉన్నటువంటి సాయిని యాద్ చేసుకోవడం అంటే తెలంగాణ నిలబెట్టుకోవడమే అని చెప్పి మనం అందరం కూడా పునఃప్రతిని ఉండాలని చెప్పి కోరుతూ సెలవు. నమస్కారం అందరికీ. జవహర్లాల్ నెహ్రూ.